అయింది. అతను కూడా కోపడ్డాడు. ఏ విధంగా అంటారా, ఒకసారి రేత్రి పూట 11 సుమారుగా మొన్న మధ్య 1 బ్యాక్ ఆశ్రమం దగ్గర నుంచి ఎక్కడో లోపల నుంచి వస్తున్నాడు. చాలా వర్షం పడుతుంది, కరెంటు కూడా పోయింది. అయితే అక్కడ గుంటలు చాలా ఉన్నాయి. అతను నడుస్తూ వస్తున్నాడు. వస్తుంటే సడన్ గా ఉన్నట్టుండి పెద్దగా అరుపు, రామారావు గారు రాగండి అన్నారు. సడన్ గా అయిపోయాడు. ముందుకు వెళ్ళొద్దు, ముందు గుర్తుంది, మీరు నేను జాగ్రత్తగా వెళ్ళండి, నీళ్ళలో పడతానన్నారు. అమ్మ అని వెనక్కి తినిపించాడు. ఎవరు కనపడలా. సరే ఏందో లేదు, నెలగా చూసుకుంటా రోడ్డు మీదకి ఎక్కాడు. రోడ్డు మీదకి ఎక్కితే ఆటో కోసం చూస్తున్నాడు. ఆటో వచ్చింది, ఆటో ఎక్కబోతున్నాడు. ఎక్కబోతుంటే మళ్ళీ రామారావు గారు రాగండి అన్నారు. ఒరే ఎవరో నాయన నేను కనబడుతు కానీ ఆగండి అంటున్నాడు అని. ఎందుకంటే ఆగండి, ఆటో యాక్సిడెంట్ అవుతుంది, మీరు ఎక్కద్దని చెప్పాడు. సరేనని ఏందని ఆగుతాడు. నాలుగు గడువులు ముందుకెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. అమ్మాయి ఏందని అనుకుంటే లోపు ఈయన చాలా కోపంతో రగిలిపోతున్నాడు. రామారావు గారు ఏందయ్యా, నిన్ను నేను 2 రక్షిస్తే నువ్వేందుకు పళ్ళు పటపటా గురుకుతావు అంటాడు. నన్ను ఇప్పుడు 2 రక్షించావు, సరే నా పెళ్ళి ఎప్పుడు ఎక్కడ తెచ్చావంటాడు. మనందరం ఉన్నొకసారి నవ్వు వదిలేస్తే మన నారాయణ మాత్రం పావు గంట సేపు నవ్వాడు ఆ విషయం. ఏం నారాయణ అంటే ఇంకా పెళ్ళి కాబట్టి ఇప్పుడు మన రామారావు గారు స్పెషల్ పర్ఫార్మెన్స్ తోటి మన ముందుకు వస్తున్నారు. ప్రణామం ప్రణామం అంటూ గట్టి ఎట్లా చూడాలి. ఓం ధీర నానా ధీర ధీర నా ఓం ధీర నానా ధీర ధీర నా ఓం ధీర నా ఓం ధీర నా ధీర ధీర చూసి కనిపెట్టాడా.